Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ తిట్లు ఇక్కడ షేక్ హ్యాండ్లు. ఏపీలో రాజకీయాలు పొత్తులు ఎత్తుల గురించి పెద్ద చర్చ సాగుతూనే ఉంది. ఎవరు ఎవరితో కలుస్తారు అన్నది ఇంకా తేలకపోయినా అంతా కలిసి రావాలని టీడీపీ అయితే చాలా గట్టిగానే కోరుకుంటోంది. ఇక మేము మా జనసేన మాత్రమే పొత్తులలో ఉన్నది అని సోము వీర్రాజు ఇప్పటికి 1-10 సార్లు చెప్పుకొచ్చారు. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అయితే వైసీపీ వ్యతిరేక ఓట్లను చేయలనివ్వనని ఈ మధ్యనే భారీ శపథం చేశారు. వీటన్నిటి వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2024 ఎన్నికలలో 2014 పొత్తులు రిపీట్ కావడమే. అంటే టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేయడం అన్నమాట. అది జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే తెల్లారులేస్తే టీడీపీ నేతల మీద అంత ఎత్తున ఎగిరే బీజేపీ ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు ఏకంగా టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ కింజారపు అచ్చెన్నాయుడుతో తాజాగా కరచాలనం చేశారు. ఇది అనూహ్యంగా జరిగిన సంఘటనగా చూడాలి. విషయానికి వస్తే సిక్కోలు జిల్లా టెక్కలిలో ఏపీ బీజేపీ అధినేత సోము వీర్రాజు పర్యటిస్తున్నారు. అక్కడ కాపు తెంబూరు గ్రామంలో ఉన్న గ్రామ దేవత బొంగు పోలమ్మ అమ్మవారి దర్శనానికి సోము వీర్రాజు రావడం, అదే సమయంలో అచ్చెన్నాయుడు కూడా అక్కడికి రావడంతో ఇద్దరు నాయకులు పరస్పరం పలకరించుకున్నారు. ఆప్యాయంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఈ సన్నివేశం స్థానిక బీజేపీ టీడీపీ శ్రేణులలో క్రొత్త ఉత్సాహాన్ని కలిగించింది. ఇక అంతకుముందే ఒక కార్యక్రమంలో సోము వీర్రాజు మాట్లాడుతూ టెక్కలిలో మైనింగ్ గనులను అటు అధికార పార్టీతో పాటు ఇటు ప్రతిపక్ష అచ్చెన్నాయుడు కూడా కలిపి దోచేస్తున్నారని భారీ ఆరోపణ చేశారు. ఆ వెంటనే ఈ కరచాలనం జరిగింది. మొత్తానికి గమ్మత్తుగా జరిగిన ఈ భేటీ రెండు పార్టీలలో క్రొత్త చర్చకు తెరలేపుతోంది. వచ్చే ఎన్నికలలో టీడీపీతో పొత్తుపెట్టుకుంటే గట్టెక్కుతామన్న ఆశ బీజేపీ దిగువ స్థాయి నాయకులలోనూ ఉంది. అయితే దాని మీద హైకమాండ్ వైఖరి వేరే విధంగా ఉండడంతో ఇంతకాలం గమ్మునున్నారు. ఇప్పుడు చూస్తే ఈ కరచాలనం రేపటి పొత్తుల రాజకీయానికి కీలకమవుతుందా అన్న మాట అయితే అటు ఇటు కూడా ఉంది. అటు అచ్చెన్న ఇటు సోము ఇద్దరూ ఫైర్ బ్రాండ్లే. ఈ ఇద్దరు కలయిక మాత్రం ఇప్పుడు రాజకీయంగా మంట పుట్టించేలాగానే ఉంది. చూడాలి ఏం జరుగుతుందో.